ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 1450 రూపాయలకు తడిసిన రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామ పరిధిలో గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకి పంట పూర్తిగా నీట మునిగింది. నష్టపోయిన పంట పొలాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రైతులను పరామర్శించారు. ఈరోజు రైతాంగం తీవ్రమైన కష్టాల్లో ఉంది. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పేర్కొనాలి. ఎందుకంటే దాదాపు 20-25 రోజుల క్రితం పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయము అని రైస్ మిల్లర్లు ప్రకటించడం, దానిపైన ప్రభుత్వం నిర్లిప్తంగా ఉండడం, అటువంటి పరిస్థితుల్లో 4 రోజులు ఆగి కోతలు మొదలు పెడదామని రైతాంగం ఆలోచించడం, ఈలోపుగా ప్రకృతి వైపరీత్యంతో తుఫానులు రావడం, ఆ తుఫానుల బారికి రైతులు దొరికిపోవడం కూడా ఇవాళ గమనించదగ్గ విషయం. అదే రోజు రైస్ మిల్లర్లు పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసేటట్టుగా ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినట్టయితే ఈ విధమైన పరిస్థితి ఏర్పడేది కాదు, ఉత్పన్నం కాదు. ఇవాళ ఈ పరిస్థితికి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి. అదేవిధంగా గతంలో ఖరీఫ్ కానీ మొన్నటి రబీ కానీ రైతులు తీవ్రంగా నష్టపోయిన సంగతిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. మొన్నటి రబీలో అయితే ప్రజాప్రతినిధుల ధనదాహంతో అవనివ్వండి, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణం అవనివ్వండి, సివిల్ సప్లైస్ అధికారుల అహంకారం కానివ్వండి, రైస్ మిల్లర్లు ఎక్కువ లాభాలు ఆర్జించాలనే ఆలోచన కానివ్వండి, బస్సాకి 300 నుంచి 400 రూపాయలు నష్టపోయిన సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. 1401 రూపాయి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ 1050-1100 దాటి రైస్ మిల్లర్లు కొన్న పరిస్థితిని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా రైస్ మిల్లర్లు రైతులను దోచుకు తింటున్న ఒక్క ప్రజాప్రతినిధి కూడా నోరు విప్పల. ఎందుకోసం అంటే రైతు భరోసా కేంద్రాలతో ఒక్కొక్క ప్రజాప్రతినిధికి బస్తాకి 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ముడుపులు ముట్టిన సందర్భంలో వాళ్ళందరూ మౌనాన్ని ఆశ్రయించడం జరిగింది. తీవ్రంగా నష్టపోయింది రైతాంగం. మరి ఇవాళ మళ్ళీ ఖరీఫ్లో పూర్తిగా రైతు నష్టపోవడం జరిగింది. మొత్తం ప్రకృతి వైపరీత్యం వల్ల తుఫాన్ల వల్ల తిరిగి గింజలు మొక్కమొలిచే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో ఇప్పటివరకు ఎకరానికి 20,000 నుంచి 25,000 వరకు పెట్టుబడి పెట్టడం జరిగింది. మరి ఇవాళ దీన్ని పనులను ఒప్పిడి చేసుకోవాలనుకుంటే మరలా ఎకరానికి ఇంకొక 20,000 పెట్టుబడి పెట్టే పరిస్థితి ఏర్పడింది రైతుకి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్లిప్తంగా ఉంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా మేము ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటనలు ఇవ్వడం తప్పించి ఇవాళ రైతులు రైతు భరోసా కేంద్రానికి వెళితే పంట పూర్తిగా నష్టపోయాం, పలానా ఎకరాలో పలానా సర్వే నెంబర్లో అని చెప్తే నష్టపోతే రేపొద్దున మీరు 10 బస్తాలు ధాన్యం తీసుకొచ్చిన మేము కొనుగోలు చేయమని చెప్తా ఉన్నారు. ఇదమిద్దమైన ఆంక్షలు విధించి రైతులను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది. మాకు ఏ విధమైన ప్రభుత్వం దగ్గర నుంచి సరైన మార్గదర్శకాలు లేవని రైతు భరోసా కేంద్రంలో చెప్తా ఉన్నారు. ప్రజాప్రతినిధులు మాత్రం ఫోటో సెషన్ కోసం పర్యటన చేయటం, ఫోటోలు తీసుకోవటం, పేపర్లో ఇచ్చుకోవడం వరకే పరిమితం అవుతూ ఉన్నారు తప్పించి ఏ విధంగా రైతు దగ్గర నుంచి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే దానిపైన మార్గదర్శకాలు లేని పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు రైతు భరోసా కేంద్రాలకు ఎటువంటి మార్గదర్శకాలు ప్రభుత్వం జారీ చేయలా. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తా ఉన్నారు. మేము తక్షణం డిమాండ్ చేసేది ఒకటే, రైతు దగ్గరున్న తడిసిన రంగు మారిన ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాలి కనీస మద్దతు ధరకి. 1455 రూపాయలు ఇవాళ ప్రకటిస్తూ ఉన్నారు 75 కేజీలు బస్తా, దానికి ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలి ఆ ధరకి. తక్షణమే డబ్బు కూడా చెల్లించాలి. అదేవిధంగా ఎకరాకి దాదాపుగా 20 నుంచి 25 వేల రూపాయలు రైతు నష్టపోయాడు కాబట్టి ఎకరానికి 25 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వమని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రైతును ఆదుకోకపోతే మరలా వ్యవసాయం చేసే పరిస్థితి రైతుకి ఉత్పన్నం కాదు. ఈ పరిస్థితి నుంచి రైతును తక్షణమే రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారి పైన ఒత్తిడి తీసుకురావాలి. తక్షణమే ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్.